లైకెన్ ప్లానస్ పిగ్మెంటోజస్ అనే కండిషన్ తోటి మీరు బాధపడుతున్నారా? నలుపు మరీ ఎక్కువైపోయి పర్పుల్ కలర్ రంగులో చర్మం మారిపోయి బాగా ఇబ్బంది పడుతున్నారా? అలాంటప్పుడు మన చర్మానికి ఏ విధమైన ట్రీట్మెంట్ చేస్తే బాగుంటుంది, ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి అనే దాని గురించి అని ఇవాళ నేను మీకు వివరిస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, ఫౌండింగ్ డర్మటాలజిస్ట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీస్ హైదరాబాద్లో ప్రాక్టీస్ చేస్తాను. చాలామంది ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ లైకెన్ ప్లానస్ పిగ్మెంటోజస్ అనే కండిషన్ ఉంటుందండి. లైకెన్ ప్లానస్ పిగ్మెంటోజస్ అని అంటే చర్మం అంతా పర్పుల్ కలర్ రంగులోకి మారటం, నుదుటి పైన కానీ ముఖం పైన కానీ లేకపోతే మెడపైన కానీ ఎక్కడైనా కానీ ఈ లైకెన్ ప్లానస్ పిగ్మెంటోజస్ అనే కండిషన్ రావచ్చండి. అయితే ఇది బ్లూయిష్ బ్లాక్ లేదా పర్పుల్ రంగులో ఉండటంతో ఏమవుతుందనంటే చర్మం పైన ఇది బాగా ఇబ్బందికరంగా మారుతుందని. లైకెన్ ప్లానస్ పిగ్మెంటోజస్ ఎందుకు అవుతుంది అనే దానికి చాలామందికి సందేహాలు ఉంటాయి. ముఖ్యమైన కారణం ఏంటి అని మా ఎక్స్పీరియన్స్లో సైంటిఫిక్ రీసెర్చ్లో తెలుసుకుంది ఏంటంటే అది ఆటో ఇమ్యూన్ ప్రాసెస్, అన్ఎక్స్ప్లెయిన్డ్ పెథాలజీ. అంటే మన చర్మంలో ఉన్న తెల్ల కణాలు, మన రక్తంలో మన శరీరంలో ఉన్న తెల్ల కణాలు ఏవైతే ఇమ్యూనిటీకి ఇతరత్ర బ్యాక్టీరియా వైరస్ ఫంగైని ఏదైతే తినాలో అది కాదని చెప్పుకొని అది వచ్చి చర్మం పైన ఉన్న కణాలపైన యుద్ధం చేయటంతో అక్కడున్న నల్ల కణాలు ఒక నీలం రంగులో ఒక మెలనిన్ అనేది అక్కడ వదిలేయటంతో అక్కడ మీకు లైకెన్ ప్లానస్ పిగ్మెంటోజస్ అనేది వస్తుంది అన్నమాట. యూజువల్గా అయితే లైకెన్ ప్లానస్ అనే బొడుపులు వస్తాయి. ఆ బొడుపులు కాకుండా ఈ లైకెన్ ప్లానస్ పిగ్మెంటోజస్ అని అంటే బొడుపులు కాకుండా ఫ్లాట్గా ఉండి పిగ్మెంట్ రావటం అనేది ప్రాబ్లం అన్నమాట. సో ఈ లైకెన్ ప్లానస్ పిగ్మెంటోజస్ కండిషన్స్ అనేదానికి ఎందుకు ఇలా ఆటోఇమ్యూన్ ప్రాబ్లం అవుతుంది అనే దానికి ప్రపంచంలో చాలామందికి సమాధానం లేదండి. రీసెర్చ్ ఇంకా జరుగుతూనే ఉందన్నమాట. కానీ ట్యాబ్లెట్స్ వేసుకొని ఎండాకాలంలో ఒకటే రోజు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఎండలకు ఎక్స్పోజ్ కావటం వల్ల కానీ లేకపోతే ఏదన్నా మేకప్ పెట్టుకొని వదిలేయటం వల్ల కానివ్వండి, మేకప్ పెట్టుకొని కొన్ని గంటలు కాకుండా రాత్రంతా వదిలేసి క్లీన్ చేయకుండా ఉంచటం వల్ల కానివ్వండి, పడని పదార్థాలు మనం మేకప్ లాగా యూస్ చేయటం కానీ వీటితోటి వచ్చే ప్రాబ్లమ్స్ తోటి మనం చూస్తూ ఉంటాం అన్నమాట. సో మేకప్ ప్రోడక్ట్స్ కూడా కొద్దిగా ఇబ్బందికరంగా మారుతుంది. సో నా వీక్షకులకి సబ్స్క్రైబర్లకి నేనేం రిక్వెస్ట్ చేస్తాను అని అంటే మేకప్ ఫస్ట్ ఇక్కడ చెవెనకల కొన్ని రోజులు ప్రయత్నం చేయండి. కొత్త ప్రోడక్ట్స్ ఏమన్నా మీరు అప్లై చేయాలి అని అనుకుంటే చేతి దగ్గర భాగంలో ఇక్కడ మీరు అప్లై చేసుకోవాలి. కొన్ని రోజులు వాడినాక ఎటువంటి రియాక్షన్స్ లేవు అన్నప్పుడే మీరు ముఖం పైన పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో ఈ లైకెన్ ప్లానస్ పిగ్మెంటోజస్ ఇప్పుడు వచ్చిన వాళ్ళకి కండిషన్కి ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటాము అనేది మనం ఆలోచన చేయాలి. లైకెన్ ప్లానస్ పిగ్మెంటోజస్ అనే దానికి మనము కండిషన్కి ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన దానికి మనము లేజర్సే కాకుండా పీల్సే కాకుండా ఇతరత్ర ఇమ్యునో సప్రెసెంట్ మెడికేషన్స్ కూడా ఉంటాయండి. ఇవి ఇమ్యునో సప్రెసెంట్ మెడికేషన్స్ యూస్ చేయకుండా అంత ఈజీగా అనగవండి. సైక్లోస్పోరిన్ కానీ మెథటెక్సెట్ కానీ ఇలాంటి మెడిసిన్స్, స్టిరాయిడ్సే కాకుండా ఇతరత్ర ఇమ్యునో సప్రెసెంట్స్ అనేది వాడాల్సిన అవసరం ఉంది. స్టిరాయిడ్స్ అన్నప్పుడు మనం కొద్దిగా జంకుతామండి, కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్టిరాయిడ్స్ అనేటివి డర్మటాలజిస్టులు, రుమటాలజిస్టులు రోజు 10 మందికి 20 మందికి రాస్తూనే ఉంటాం. వాళ్ళని మేము రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే మీరు జాగ్రత్తగా మందులు మేము చెప్పిన విధంగా మీరు తెచ్చుకుంటే, కరెక్ట్గా మేము చెప్పిన విధంగా మీరు వాడుకుంటే ఆ ప్రకారంగా మీకు రిజల్ట్స్ వస్తాయి. మాకు చెప్పకుండా మా ప్రిస్క్రిప్షన్ తీసుకొని నెలల తరబడి మీరు అదే మందులు రక్త పరీక్షలు లేకుండా, ఎటువంటి పరీక్షలు లేకుండా, ఎటువంటి గైడెన్స్ మా దగ్గర నుంచి లేకుండా ఉన్నప్పుడు మీకు ఇతరత్ర ప్రాబ్లమ్స్ వచ్చే సందర్భాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సైక్లోస్పోరిన్ ఇచ్చాను అనుకోండి, సైక్లోస్పోరిన్ మెడికేషన్ ఇచ్చినప్పుడు మీరు నా దగ్గరికి 15 రోజులకు ఒకసారి రావాల్సిన అవసరం ఉంటుంది. రాలేకపోతే ఆన్లైన్ కన్సల్టేషన్ చేస్తారు. ఎందుకు అనంటే సైక్లోస్పోరిన్ తోటి కానీ ఇతరత్ర ఇమ్యూనో సప్రెసెంట్ మెడికేషన్స్ తోటి కానీ మీ ఆరోగ్యానికి ఏమైనా ఇబ్బంది ఉందా, రెండోది మీకు లైకెన్ ప్లానస్ పిగ్మెంటోజస్ కండిషన్ అనేది కంట్రోల్లోకి వస్తుందా, ఇంకొక విషయం ఏంటంటే రక్త పరీక్షలు అన్నీ నార్మల్గా ఉన్నాయా, అలానే మిగతా అంతా మనం ఇతరత్ర విధానమైన థెరపీలు ఏమైనా చేసుకోవచ్చా, ఇవి చూసుకోవటానికని మీరు రావాల్సిన అవసరం ఉంటుంది. మొదటి 4 సార్లు అలా వచ్చినాక ఆ తర్వాత మీరు 2 నెలలకు ఒకసారి వచ్చినా కానీ ఇబ్బంది ఏమి ఉండదు. సో ఇలాంటి ఇమ్యూనో సప్రెసెంట్ మెడికేషన్స్ మీద ఉన్నప్పుడు మా దగ్గరకు వచ్చి రెగ్యులర్గా మందులు తీసుకుంటూ, రక్త పరీక్షలు తీసుకుంటూ, మీరు జాగ్రత్త పడుతూ
అప్పుడు మీకు మంచి రిజల్ట్ అనేది తీసుకురావు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మీరు మందులతో పాటు లేజర్స్ పీల్స్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. లేజర్స్ అనేది చాలా ముఖ్యమైన విషయం. 8 నెలల నుంచి 10 నెలల వరకు మీరు ట్రీట్మెంట్స్ తీసుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయండి. ఎంత మంచిది అని అంటే 30 నుంచి 60% వరకు వస్తుందండి. చాలామందికి 30 నుంచి 60% అని అంటే అసలు చాలా తక్కువ కదా అనుకుంటారు, కానీ అదే చాలా ఇంప్రూవ్మెంట్ని తీసుకురాగలుగుతుంది. సో ఈ రిజల్ట్ వచ్చిన దాన్ని లాంగ్ టర్మ్ కూడా లేజర్స్ కూడా కంటిన్యూ చేయొచ్చండి. మనం అది చేస్తూ ఉంటే మనకి బెటర్ రిజల్ట్స్ అనేటివి కూడా వస్తూ ఉంటాయి. ఇటువంటి పేషెంట్స్కి లైకెన్ ప్లైనస్ పిగ్మెంటోజస్, ఇతరత్ర పిగ్మెంటరీ ప్రాబ్లమ్స్ ఉన్న పేషెంట్స్కి చాలామందికి నేను గమనిస్తుంది ఏంటంటే, వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంపేర్మెంట్ అనేది చాలా జరుగుతూ ఉంటుందన్నమాట. క్వాలిటీ ఆఫ్ లైఫ్ అని అంటే, మనము ఇతరులతోటి మింగిల్ అవుతున్నప్పుడు, ఇతరులతోటి కలిసి సమయాన్ని గడుపుతున్నప్పుడు ఎవరో ఒకరు దాన్ని దెప్పిపడవటం కానీ లేకపోతే ఏలెత్తి చూపించటం కానీ జరగటంతో, ఈ పిగ్మెంటేషన్ గురించిన డిస్కషన్ అవటంతో చాలామంది సోషల్గా మింగిల్ కాలేకపోతూ ఉంటారు. నేను దయచేసి మా వీక్షకులకి, సబ్స్క్రైబర్లకి, ప్రజలకి విన్నపిస్తుంది ఏంటనంటే, దయచేసి ఎవరిని కూడా అలా డిస్కస్ చేయొద్దు. వాళ్ళకి మీరు ధైర్యం నూరిపోయాలి. ఇంకా ఏం కాదు, పిగ్మెంటేషన్ ఇష్యూ ఉన్నా కానీ మీరు మాతో వాళ్ళే, మీరు మా స్నేహితులే, మీరు మా చుట్టాలే, అలాంటివి ఏమి ఉండొద్దు అని చెప్పి మీరు ధైర్యం చెప్పాలి. అలా ఉండాలి మనం. అలానే మీకు నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, ట్రీట్మెంట్ ఆప్షన్స్ లేవు అని చెప్పి అధైర్యపడకండి. మీరు ఎంత గట్టిగా ఉండి ఎంత మొండిగా ప్రయత్నం చేస్తారో అంతే ప్రయత్నంతో మేము కూడా మెడికేషన్ తోటి మంచి రిజల్ట్స్ తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రయత్నం చేయొచ్చు. సో ఇదండి విషయం. లైకెన్ ప్లైనస్ పిగ్మెంటోజస్కి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. తప్పకుండా మీరు వచ్చి మా దగ్గర ట్రీట్మెంట్స్ అనేటివి తీసుకోవచ్చు. చక్కటి రిజల్ట్స్ తోటి మీరు మీ కాన్ఫిడెన్స్ని వెనక్కి తెచ్చుకోవచ్చు. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, ఫౌండింగ్ డర్మటాలజిస్ట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీల్స్ హైదరాబాద్లో ప్రాక్టీస్ చేస్తుంటాను. మీకు ఈ వీడియోస్ నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి. అలానే ఇలాంటి వీడియోస్ ఎవరికైనా కానీ లైకెన్ ప్లానస్ పిగ్మెంటోజెస్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా కానీ అధైర్యపడుతున్నారంటే వాళ్ళకి ఈ వీడియోస్ని షేర్ చేయండి. మీ మిత్రులకు కానీ, శ్రేయభిలాషులకు కానీ, చుట్టాలకు కానీ, అమ్మ నాన్నకు కానీ, అక్క చెల్లెలకు కానీ, అన్న తమ్ములకు కానీ. అలానే ఇలాంటి ఇన్ఫర్మేషనల్ వీడియోస్ కావాలి అని అంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా ఇండివిజువల్ ప్రాబ్లమ్స్ ఉంటే తప్పకుండా ఈ సెక్షన్లో మీరు కామెంట్స్ పెట్టండి. పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లైస్ కూడా చేస్తుంటాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్. నమస్తే.